నా చిన్న ఉన్నప్పుడు నేను అనుకుంటూ అంటే చదువుకునేదాన్ని తెలిసిన వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. కొంతమంది బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఇంకొంతమందికి అది ఆనందాన్ని ఇస్తుంది. ఒక రాక్షస ఆనందం పొందుతారు, పైశాచిక ఆనందాన్ని పొందుతారు, అంటే శాడిజం అంటాం మన భాషలో. ఈ రోజున రాష్ట్రంలో చూస్తే అలాంటి పరిస్థితి ఉందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలు, చిన్న బడికి వెళ్ళేటటువంటి చిన్న పిల్లల విద్యార్థుల దగ్గర నుంచి కూడా, ఈరోజు పండు ముసలి వారి వరకు కూడా ఈ రాష్ట్రంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు, కష్టాలు పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, బాధపడుతున్నారు, రోధిస్తున్నారు. మాకు న్యాయం చెయ్యండి అని చెప్పని బయటకు రోడ్లపైకి వచ్చి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. వీరందరి ఆవేదన చూస్తూ కూడా, వీరందరి కష్టాలు కన్నీళ్లు చూస్తూ కూడా ఒక రకమైనటువంటి రాక్షసానందం ఈ రాష్ట్ర ప్రభుత్వం పొందుతోందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం చూస్తే ఈ రోజున కడుపులో ఉన్నటువంటి పసిబిడ్డ దగ్గర నుంచి పండు ముసలి వారి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు రకరకాల పథకాలు ప్రవేశపెట్టి విద్య, వైద్య, ఆరోగ్య, సామాజిక సంక్షేమ అభివృద్ధి కోసమని చెప్పని రాష్ట్రానికి వేల లక్షల కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తున్నారు, పథకాలను ప్రవేశపెడుతున్నారు. ఆ నిధులన్నీ తీసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం వాటిని సవ్యంగా ఉపయోగించుకోవడానికి కూడా చేతగానటువంటి అసమర్థ ప్రభుత్వం అయిపోయింది. ఎందుకంటే చూడండి, నిన్న మొన్న వచ్చినటువంటి పేపర్లు చూస్తే కనుక మీరు, ఒక పత్రికలో, ప్రముఖ పత్రికలో వచ్చింది 3 నెలలుగా మూత్రశాలలు లేవు. ఇది విజయవాడలోనే వచ్చింది. ఇటువంటివి రాష్ట్రం మొత్తం కూడా మనం చూడొచ్చు, ప్రతిరోజు పేపర్లలో వస్తున్నాయి. ఇక్కడ చూస్తే 6 డ్రింకింగ్ వాటర్ లేవు, అపరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉంది, మరుగుదొడ్లు, టాయిలెట్ల దగ్గర పరిస్థితి చూడండి ఎలా ఉందో. అది అమ్మాయిలు, విద్యార్థినులు వేల సంఖ్యలో చదువుకునేటటువంటి పాఠశాలలు, ఇలా వందల వేల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూస్తే ఆడపిల్లలండి, అసలు బాత్రూంలు లేకపోతే ఎన్ని కష్టాలు పడుతున్నారు. దశాబ్దాల నుంచి కూడా మన దేశంలో ఇటువంటి ఆడపిల్లలకి, మహిళలకి ఇంటి దగ్గర, బడుల దగ్గర, కళాశాలల్లో కూడా ఇటువంటి మూత్రశాలలు లేవు, తాగునీటి వసతి లేదు, నీటి వసతి లేదు అని చెప్పని నరేంద్ర మోదీ గారు సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా వేల కోట్ల రూపాయలను ఇస్తూ ఉన్నారు. అలాగే ఇప్పుడు జల్ జీవన్ మిషన్, మీరు చూస్తే జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు, వేల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి దాని ఉద్దేశం ఏం చెప్పారు, ప్రతి అంగన్వాడీలోనూ, ప్రతి పాఠశాలలోనూ ఖచ్చితంగా మరుగుదొడ్లు ఉండాలి, నీటి వసతి ఉండాలి అని. ఇవి కాకుండా స్వచ్ఛ భారత్కి గడిచిన 3 సంవత్సరాల్లో 5 వేల కోట్ల రూపాయలు పైగా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే 10-20 వేల కోట్ల రూపాయలని పాఠశాలల్లో వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమని, అలాగనే మరుగుదొడ్లు లాంటివి, పిల్లల చదువు కోసమని, ఇటువంటి దానికోసమని కేంద్రం రాష్ట్రానికి ఇస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, నిధులను సరిగ్గా నిర్వహించట్లేదు, కట్టినటువంటి గుత్తేదారులకి బిల్లులు చెల్లించట్లేదు కాబట్టి తాళాలు పూర్తయితే కనుక తాళాలు వేసుకుని వెళ్ళిపోతున్నారు. కొన్ని చోట్ల సగంలో ఆపేసి వెళ్ళిపోతున్నారు. మీరు చూస్తే కనుక ఇక్కడ సగంలో నిర్మాణంలో ఉన్నవి, ఇది ఒక జిల్లాది కాదు, మీరు రాష్ట్రంలో చూస్తే ప్రతిరోజు కొన్ని వందల చోట్ల వస్తున్నాయి. ఈరోజు మళ్ళీ వచ్చింది ఇక్కడ పాఠశాలలో ఉన్నటువంటి ఇంకొక బాధ, గుత్తేదారులకి చెల్లింపు చెల్లించట్లేదని చెప్పని వాళ్ళ బిల్లులు చెల్లించట్లేదని కిటికీలు కూడా బిగించకుండా వదిలేసి వెళ్ళిపోయారు. అలానే విద్యార్థినులు, ఇది కూడా అంతే, ఇక్కడ వేల సంఖ్యలో విద్యార్థినులు చదువుకుంటారట. ఇట్లాగంటే ఎందుకో రాష్ట్ర ప్రజల పైననే కాకుండా చదువుకునేటటువంటి చిన్న పిల్లలు, విద్యార్థుల పైన కూడా మీకు ఎందుకు ఇంత కక్ష ఈ ప్రభుత్వానికి? వారేం పాపం చేశారు? ఒక పక్క జగనన్న, జగన్ మామని పిలిపించుకోవాలని చెప్పని వేల కోట్లు పబ్లిసిటీ కోసం పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకోవడం కాదు. నిజంగా మీరు చూస్తే కనుక పిల్లల భవిష్యత్తును, రేపు పొద్దున వీళ్ళ ప్రాణాలకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? మరొక పక్క జల్ జీవన్ మిషన్లో మీ డాష్ బోర్డులో కనుక చూస్తే ప్రభుత్వం నుంచి చూడండి, 100కి 100% కూడా వారు అన్నిటికీ 100% నీటి వసతి ఉంది, అలానే మరుగుదొడ్లు ఉన్నాయని చెప్పని డాష్ బోర్డులో కేంద్రాన్ని పంపిస్తున్నారు. మీరు వెళ్ళి చూడవచ్చు పోర్టల్లో. కేంద్రానికేమో తప్పుడు నివేదికలు ఇస్తున్నారు, పేమెంట్లనేమో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది, పనులేమో జరగట్లేదు. చాలా చోట్ల ఇలా వందల చోట్ల మరుగుదొడ్లు లేవట్లేదు, ఈ డబ్బులన్నీ ఎటుపోతున్నాయి, ఈ నిధులన్నీ ఏ వైకాపా నాయకుల జోబుల్లోకి వెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తారు, అక్కడి నుంచి కేంద్రం నుంచి డబ్బులు రాబట్టుకుంటున్నారు, నిధులు రాబట్టుకుంటున్నారు. క్షేత్రస్థాయిలోనేమో ఏది కూడా, ఒక వసతి కూడా లేదు. ఈ మధ్యలో ఏం జరుగుతుందనేది బీజేపీ డిమాండ్ చేస్తోంది.
ఈ నిధులను ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి ఖచ్చితంగా. భవిష్యత్ తరాల యొక్క జీవితాన్ని వారి భవిష్యత్తును అంధకారం చేసేటటువంటి హక్కు మీకు ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రభుత్వానికి కొంచెమైనా చిత్తశుద్ధి ఉందా అని చెప్పిన బీజేపీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మహిళలు తాగునీటి కోసం కూడా ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి, పేపర్లలో చూస్తున్నాం. చాలా చోట్ల నీరు కూడా లేదు. ఇదే జల్ జీవన్ మిషన్ కింద మన రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము 53 లక్షల ఇళ్ళకి నీటి సదుపాయం ఇచ్చింది. నిన్న ఉజ్వల చూసాము, ఈ రాష్ట్రంలో 52 లక్షల మంది పైగా మహిళలు 5 లక్షల 20 వేల మంది పైగా మహిళలకి ఉజ్వల పథక లబ్ధిదారులు ఉన్నారు. మొదట్లో 200 రూపాయల సబ్సిడీ ఇచ్చారు, మొన్న రాఖీ పండగకి 200 రూపాయల సబ్సిడీ ఇచ్చారు, నిన్న మళ్ళీ 100 రూపాయల సబ్సిడీ ఇచ్చారు సంవత్సరానికి 12 సిలిండర్ల పైన. ఈ రోజున భారతదేశంలో ప్రజలు చాలా త్యాగవంతంగా ఉన్నారు. ఎందుకంటే నేను సంపాదించుకున్నానా, నేను ఖర్చు పెట్టుకున్నాను కాకుండా ఇదే దేశంలో మన సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు పేదలకు కూడా మనం కాస్త ఏదైనా సహాయం చేద్దామనుకుని సబ్సిడీ వదులుకున్న వాళ్ళు ఉన్నారు గ్యాస్ పైన నరేంద్ర మోదీ గారి పిలుపుతోటి. ఈ రోజున అలా వదులుకున్నటువంటి చేసిన త్యాగం, ఎంతోమంది భారత ప్రజలు చేసిన త్యాగం వల్ల ఇన్ని కోట్ల మందికి ఉచిత సిలిండరు గ్యాస్ స్టవ్ వచ్చి వారి ఆరోగ్యం బాగుపడుతుంది, వారికి మంచి జీవన విధానం దొరుకుతుంది. ప్రభుత్వాధికారులు ఎందుకు ప్రజల విద్యార్థుల సమస్యల్ని పట్టించుకోవడం లేదు? వైకాపా నాయకులు నిధులని ఎందుకు వారి జోబుల్లో వేసుకుంటున్నారన్నప్పుడు ప్రభుత్వ అధికారులు వెళ్ళి చెక్ చేసి రిపోర్ట్ కేంద్రానికి పంపిస్తున్నారు కదా, ఈ తప్పుడు నివేదికను పంపించేటప్పుడు దానిలో మీకు బాధ్యత లేదా అనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. మనం రెండు రకాలుగా చూస్తే, ఒక పక్కనేమో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము బాలికల సంక్షేమం కోసము, మహిళల సంక్షేమం కోసమని వారి హింసకి గురైతూ అత్యాచారాలు అఘాయిత్యాలకు గురవుతున్నటువంటి మహిళల కోసమని వన్ స్టాప్ సెంటర్లు పెట్టి, దాదాపు మన రాష్ట్రంలో కూడా 1000కి పైగా వన్ స్టాప్ సెంటర్స్ ఉన్నాయి. 2015 నుంచి 2023 వరకు కూడా 1000కి పైగా వన్ స్టాప్ సెంటర్లు పెట్టారు. 37582 మహిళలకి హింస గురవుతున్న వారికి చేయితనిచ్చారు నరేంద్ర మోదీ గారు. ఇదే రాష్ట్ర ప్రభుత్వం చూడండి, ఈ రాష్ట్రంలో మహిళల పైన బాలికల పైన అఘాయిత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీనికి కారణం, ఒక కారణం మనం ముఖ్యంగా చెప్పుకుంటే మద్యం కాదా? మద్యపాన నిషేధం చేస్తామా అని చెప్పని అన్నారు. నిషేధం దేవుడు కానీ మద్యం ఏరులై పారుతూ ఉంది, డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది ఈ రాష్ట్రంలో. ఈ మద్యం వల్ల, ఈ డ్రగ్ల వల్ల మహిళల పైన హింస పెరగట్లేదా? మేమేమో భారతీయ జనతా పార్టీ ప్రజలకి మంచి చేయాలి, మహిళలకు మంచి చేయాలని చూస్తుంటాము. మా దగ్గరేమో నిధులు తీసుకుంటారు, స్టిక్కర్లు మార్చుకుంటారు, పథకాల పేర్లు మార్చుకుంటున్నారు. ఇంకొక పక్కనేమో రాష్ట్రంలో మీరు మహిళలకు అండగా ఉండాల్సిన వారు కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అయిపోతూ ఈ రాష్ట్రంలో మహిళల పుస్తలు తగ్గడానికి, వారి భర్తల ఆరోగ్యం చెడిపోవడానికి, వయసుకొచ్చినటువంటి వారి మగపిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలు ఎందుకు పనికి రాకుండా తిరగడానికి రాష్ట్ర ప్రభుత్వం కారణమవుతుంది. ఉపాధి గురించి చూస్తే ఈరోజు కూడా ఒక పేపర్లో బ్యానర్ ఐటెం వచ్చింది, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా 470 పైగా మోడల్ కెరియర్ సెంటర్ల కోసమని. అంటే మన దగ్గర గవర్నమెంట్ ఎక్స్చేంజ్, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగా ఉండేది, ఉన్న వాటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం కోసమని, లేని చోట్ల పెట్టడం కోసమని చెప్పని దాదాపు ప్రతి సెంటర్కి కూడా 60 లక్షలకి పైగా ఖర్చు చేయాలి అని చెప్పని ఇప్పటికీ 4.99 కోట్ల రూపాయలని ఇచ్చింది. ఒక పక్క రాష్ట్రంలో పరిశ్రమలు రావు, ఉపాధి లేదు, రాష్ట్రం నుంచి యువత వేరే చోటికి వెళ్ళిపోతున్నారు, రాష్ట్రం నుంచి పరిశ్రమలు పారిపోతున్నాయి, కొత్తవి రావు. మరొక పక్క మీ దగ్గర రాష్ట్రం అప్పుల కూబులో ఊరికిపోయింది, మీ దగ్గర డబ్బు లేదు. పరిశ్రమలు ఉంటేనే కదా పన్నుల రూపంలో ఆదాయం వచ్చేది, మీరా పరిశ్రమలు రానివ్వరు, తీసుకురావడం చేత కాదు. ఆ పరిశ్రమల ద్వారా వచ్చే ఆదాయాన్ని తీసుకొని ప్రజలకి ఇంకా మెరుగైనటువంటి మౌలిక వసతులు కానీ, సంక్షేమాన్ని అందించడం అంతకంటే చేత కాదు. పోనీ రెండో విధంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులనైనా సరే పూర్తిగా వినియోగిస్తున్నారంటే అది లేదు. ఈ ఇచ్చిన 4.99 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మోడల్ కెరియర్ సెంటర్స్ అని,
వాటిలలో రాష్ట్ర ప్రభుత్వం 60% పూర్తి చేసి యూసీ ఇవ్వాలి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. చాలా చోట్ల పన్నులే జరగట్లేదు కాబట్టి యూసీలు కూడా ఇవ్వలేదు. ఆ యూసీలు ఇస్తే మిగతా ఎంత అయితే 60 లక్షలు చొప్పున అనుకున్నామో అన్ని సెంటర్లకి కేంద్ర ప్రభుత్వం మిగిలిన నిధులు కూడా ఇస్తుంది. అంటే ఈ విధంగా మీరు ఏ వర్గాన్ని చూసినా ఎందుకు ఇంత కక్ష సాధింపు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున బడికెళ్ళే పిల్లలు చూస్తే అటు వసతులు లేవు, మహిళలు చూస్తే మద్యం పేరిట లేదంటే ఇటువంటి చర్యలతోటి వాళ్ళని వేధిస్తున్నారు. ఇసుక భవన నిర్మాణ కార్మికుల ఉపాధి చిన్న అసంఘటిత రంగం వాళ్ళకి ఉపాధి కరువు అయిపోయింది, వారిని ఆ విధంగా పీడించుకొని తింటున్నారు. ఇప్పుడు విద్యార్థులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో యువత, వారు కూడా ఇంత కష్టపడి చదువుకున్న వాళ్ళకి రోజుగారి మేళాలు సరిగ్గా జరగడం లేదు, ఇంటర్న్షిప్స్ సరిగ్గా లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు, పొట్ట చేత పట్టుకొని పక్క రాష్ట్రాలు పోతున్నారు. విద్యార్థుల పైన కూడా యువత పైన కూడా మీకు ఎందుకు ఇంత కక్ష అంటే ఇంత కక్ష కుట్ర పెట్టుకొని ఏం సాధిద్దామని ప్రజలు ఇందుకైనా మీకు ఓట్లేసింది, ఇందుకైనా మిమ్మల్ని ప్రభుత్వంలో అప్పచెప్పింది, ప్రభుత్వంలో కూర్చోబెట్టింది. ప్రతి వర్గము చూస్తే కనుక ఏదైనా చూడండి, ఆఖరికి ఇచ్చినటువంటి ఇల్లు ఇదే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. దాదాపుగా రాష్ట్రంలో 30 లక్షల మంది ఇళ్ళని ఇచ్చారు ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస యోజన కింద, ప్రధానమంత్రి అర్బన్ ఆవాస యోజన కింద. ఈ రోజున అటువంటి ఇళ్లలో కూడా కనీసం 30% కూడా మీరు పూర్తి చేసి ఇవ్వలేనటువంటి పరిస్థితి. రాష్ట్రంలో మహిళలు ఉసురు పోసుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే, ఎందుకంటే ఇచ్చినటువంటి స్థలాలు అవుతున్నాయో చెరువుల్లాగా నిండిపోవడము, అక్కడ కరెంటు లేదు, నీరు లేదు, రోడ్డు లేదు, ఏ వసతి లేదు. కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా మురుగబెట్టుకొని లేదా వాటిల్లో అవినీతి చేసుకుంటూ మీ జేబులు నింపుకోవడం తప్పితే ఈ రాష్ట్ర ప్రజలపైన మీకు ఏమైనా కానీ కనీస బాధ్యత ఉందని చెప్పని ఈ రోజున బీజేపీ అడుగుతున్నాము. మాతృవందన ద్వారా మేము ఇప్పటివరకు 2017 నుంచి దాదాపు 14,32,000 మంది బాలింతలకి, ఎవరైతే బిడ్డని కంటారో వాళ్ళకి, బాలింతలకి 447 కోట్ల రూపాయలు ఇచ్చాము. కేవలం బాలింత అవ్వగానే, తన డెలివరీ అవ్వగానే డైరెక్ట్గా వారి బ్యాంక్ ఖాతాలోకి పోతూ ఉంది, కేంద్ర ప్రభుత్వం వారు ఇస్తున్నారు. అటువంటి లబ్ధిదారులు 14,32,000 మంది ఉన్నారు. అదే బాలింతలకి, అలానే అంగన్వాడీలో వచ్చి గర్భిణీ స్త్రీలకి కూడా పోషక అభియాన్ అని చెప్పని పేరుతోటి దేశవ్యాప్తంగా కూడా మన 24,000 కోట్లను ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది? కోడిగుడ్డు చిన్నగా ఉంటుంది, సరైనటువంటి క్వాలిటీ ఉండదు, ఇచ్చేటటువంటి పౌష్టికాహారంలో కూడా లోపాలు ఉంటాయి, నాణ్యత లోపాలు ఉంటాయి. ఎందుకు మీకు ఇంత కక్ష సాధింపు? ఏం బాముకుందామని, ఎవరిని ఉద్ధరిద్దామని, లేదంటే ఎటువంటి రాక్షస ఆనందం, పైశాచికత్వము, మీరు అటువంటి ఆనందాన్ని పొందడానికి ఇటువంటి చర్యలు చేస్తున్నారు అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ద్వారా మేము ఒకటే అంటున్నాం, మీరు ప్రజలు మీ పైన పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పటివరకు ఒమ్ము చేస్తూనే ఉన్నారు. గడిచిన 4.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా మీరు స్టిక్కర్లు మార్చుకుని ఉన్నారు. ఇంకా దారుణం ఏంటంటే అలా పథకాల పేర్లు మార్చడం వల్ల కేంద్ర ప్రభుత్వ లబ్ధి రాష్ట్రంలో చాలా వేల మందికి కోల్పోతున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకానికి అటు వారు అర్హులు అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే పథకం పేరుతోటి వారిని ఎన్రోల్ చేయడం వల్ల, అలా ఎన్రోల్ చేసిన తర్వాత పోనీ వాళ్ళకి ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుందంటే అది కూడా కాదు, మళ్ళీ కూడా తగ్గిస్తూ వస్తున్నారు వారి సంఖ్య. అటు ఇటు కానీ చందంగా లబ్ధిదారులు, పేద అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఈ రోజున నిరుపేదలు కూడా ఈ రాష్ట్రంలో అష్ట కష్టాలు పడుతున్నారు ప్రభుత్వం ఇచ్చే లబ్ధి పొందలేక, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లబ్ధి పొందలేక. ఇటువంటి చర్యలన్నింటినీ మానుకొని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులతో వెంటనే మీరు ఆ పాఠశాలల్లో బడులలో మౌలిక వసతులు కల్పించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే మద్యపానం ఏదైతే ఉన్నారో మీరు ఇచ్చినటువంటి హామీని వెంటనే నెరవేర్చాలి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం జరగాలి. కల్తీ మద్యంతో ఏ ఒక్కరు కూడా బలి కాకూడదు. దీనికి సంబంధించి బీజేపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు కానీ పథకాలు కానీ రాష్ట్ర ప్రజలకు అందకుండా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రజలకు అందకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతూ ఉంది. వీటిని కూడా ప్రజల్లోకి మేము పెద్ద ఎత్తున తీసుకొని వెళ్తాము. మీరు ఇటువంటి ప్రజా వ్యతిరేక చర్యలు కనుక కంటిన్యూ చేస్తూ అన్ని వర్గాల ప్రజలని హింసకి గురి చేస్తూ వారి నాశనాన్ని కోరుకునే పనైతే కనుక ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడుతుంది.
ప్రతి అంశం పైన మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని ఎదుర్కొని మీరు చేస్తున్నటువంటి కుట్రల్ని భగ్నం చేసే ప్రయత్నం మేము చేస్తాము. ప్రజల పక్షాన మేము నిలబడతామని చెప్పుకుంటూ ధన్యవాదాలు. మన రాష్ట్రంలో ఒక విషపూరితమైనటువంటి సంస్కృతి బాగా మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా చూడాలంటే కనుక తెలుగు రాష్ట్రాల్లో విషపూరితమైన సంస్కృతి బాగా పెచ్చిమిరిపోయిందండి. రాష్ట్రపతి గారి దగ్గర నుంచి గవర్నర్లు కానీ కేంద్ర మంత్రులు కానీ రాజకీయాల్లో ఉన్నటువంటి మహిళలు కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా సరే ఈ రాష్ట్రంలో వారికి నచ్చినట్టుగా మాట్లాడితే లేదా వారి నాయకుల పైన వారి పార్టీ పైన ప్రభుత్వం పైన ఎవరైనా సరే ప్రశ్నిస్తే విమర్శిస్తే అవతల ఉన్న వ్యక్తి స్త్రీ అని కూడా చూడకుండా ఎంతో వారి వ్యక్తిత్వ హననాన్ని చేయడం అనేది గడిచిన ఒక మనము ముఖ్యంగా చెప్పాలంటే 9-10 సంవత్సరాల నుంచి విపరీతంగా చూస్తున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ, అధికారంలో లేని పార్టీ కూడా అంతే, వారేం తక్కువ తినట్లేదు. సోషల్ మీడియా మాధ్యమంగా మహిళల యొక్క వ్యక్తిత్వ హననము వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆడవారు అన్న స్పృహ కూడా లేకుండా ఉన్నారు. ఆ సంస్కృతిని బీజేపీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది. ఏదైనా విమర్శలుంటే వారి పైన నచ్చకపోతే గనక వారు ఆ పనికి సంబంధించో లేదా వాళ్ళ పార్టీకి సంబంధించో ప్రభుత్వానికి సంబంధించి మాత్రమే పరిమితం చేసుకుంటే గనక అటువంటి సంస్కృతి, ఎందుకంటే వీరు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా మాజీ మంత్రులు లేదా ప్రజాప్రతినిధులు, వీరు వారని కాదు, గడిచిన 10 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నాను, 9-10 ఏళ్ళ నుంచి. అటువంటి సంస్కృతికి అందరూ కలిసికట్టుగా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మనము ప్రజలకి ముఖ్యంగా మనకి ఓట్లేసినటువంటి మహిళా సమాజానికి మనం ఏం సంకేతం ఇస్తున్నామని కూడా వారి స్పృహలో పెట్టుకోవాలని చెప్పని కూడా మేము వారిని ఆలోచన చేయమని ఆ విధంగా కోరుకుంటున్నాం కూడా. ఎందుకంటే ఇది ఏదో ఒక కేవలం ఆడ స్త్రీని వ్యక్తిత్వ హననం చేసినట్టు కాదు, అందరికీ ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి సమాజం కూడా మేల్కోవాలి, రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అధిష్టానాలు కూడా దీనిపైన స్పందించాలి, అటువంటి చర్యలు జరగకుండా చూసుకోవాలి.